మూడో పేజీలో వేశారట కేజ్రీవాల్ అరెస్ట్ అన్నట్టు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం మీద విషం చిమ్మడం వరకే పరిమితం అవుతా దేశానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలు కూడా వదిలేసే స్థాయికి ఈనాడు దిగజారడం అంటే ఇక దాన్ని ఇంత అంటే అదేదో సినిమాలో డైలాగ్ లాగా ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపెడుతుంది. దాన్ని ఇక మనం ఏం చేయలేం. సర్కారులో జీతం, పార్టీలో సేవాగీతం, ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు, కాంట్రాక్ట్ పొరుగు సేవల కింద నియామకాలు, ఏనాడు విధులకు హాజరు కాని వైనం, పార్టీ కార్యక్రమాల్లో వీరిదే చురుకైన పాత్ర, 4-5 ఏళ్లుగా జీతాలు ఇస్తున్న అధికారులు, గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డికి ఏమీ తెలియదా, ఈ ఫోటోలో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డితో పాటు ఉన్న వ్యక్తి పేరు పి హేమంత్ కుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా వైకాపా యోజన విభాగం అధ్యక్షుడు అయిన కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి పార్టీ యోజన విభాగం ఆత్మీయ సమ్మేళన నిర్వహిస్తూ తీరిక లేకుండా ఉంటున్నాడు. ఈ నెల 2న చిత్తూరులో జరిగిన సమావేశంలో విజయానందరెడ్డితో పాటు కలిసి పాల్గొన్నప్పుడు చిత్రం ఇది. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్ట్ విధానంలో మేనేజర్గా పనిచేస్తున్న రికార్డులో ఏ రోజైనా ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైనటువంటి దాఖలాలు, కానీ 4-5 ఏళ్లుగా నెలకు 70,000 జీతాన్ని పొందుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కరెక్ట్, మంచిది, మంచి వార్త ఇది. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీదని చర్యలు తీసుకోవాల్సి ఉంది, తీసుకు తీరతారు కూడా. ఇవాళ ఇలాంటి అప్పుడన్నా బయటపడతారు. ఇప్పుడు నేను కానిస్టేబుల్ది తెలుగుదేశం పార్టీ వాళ్ళది బయటపడినట్టు, అట్లాగే వాలంటీర్లది కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ పనిచేసిన వాళ్ళు బయటపడ్డట్టు, అట్లాగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకు తీరాలి. అయితే లాటరీ కింగ్ నుంచి